మూడు నెలల చట్టాలను కారణమే కాంగ్రెస్ అని దాన్ని ఇప్పుడు ప్రధాని మోదీ అమలు చేస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. చట్టాలకు కాంగ్రెస్ పార్టీనే ఆద్యులని, బీజేపీ ఎదురు దాడి చేయొచ్చన్నారు. బీజేపీ నేతలకు అధ్యయనం చేసే తెలివి లేదని విమర్శించారు ఆయన. వేల కోట్లను రైతాంగం కోసం ఖర్చు చేయడానికి మీకు శక్తి లేనప్పుడు, మనసు లేనప్పుడు ఈ దేశ ప్రజల ఆస్తి అయినటువంటి పబ్లిక్ రంగ సంస్థలను ఎట్లా కట్టబెడతారు? ఈ దేశ ప్రజల ఆస్తులైనటువంటి బ్యాంకుల డబ్బులను, సామాన్యుల డబ్బులను కార్పొరేట్ల కోసం మీరు ఎట్లా దారాదత్తం చేస్తారు? మీకేం అధికారం ఉంది? అది వృధా చేయడానికి, ఆ భారీ నష్టం అనేటువంటి దాన్ని పూడ్చడానికి మీరు చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తారు. రైతాంగం యొక్క పంటల మీద ఆ మాత్రం కొనుగోలు చేయడానికి మీరు ఎందుకు ముందుకు రారు? సరే, కాలాన్ని బట్టి పంటల మార్పు చేసుకోవాలి, మేము అంగీకరిస్తాం. మీకంటే ముందు మేమే చెప్తున్నాం, రైతాంగానికి డిమాండ్ ఉన్న పంటలు వేసుకోవాలి, దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి, ఉద్యాన పంటలు పెంచుకోవాలి, కూరగాయలు పెంచుకోవాలి, పండ్లు పెంచుకోవాలి, నూనె గింజల ఉత్పత్తిని పెంచాలి. మీకంటే మొదలు మేము కదా మాట్లాడింది, మీకంటే ముందు మేము ఆదర్శంగా మా రైతాంగాన్ని తరఫీ చేస్తున్నాం కదా. నూనె గింజల ఉత్పత్తి పెంచాలని ఒక దిక్కు మాట్లాడుకుంటూ ఆయిల్ పామ్ కల్టివేషన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకుపోవాలని మేము డిమాండ్ చేసినాం తెలంగాణ నుంచి, కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఒక 8,15,000 ఎకరాలకు ప్రాజెక్టును అప్రూవ్ చేసింది. మేమేమడుగుతున్నాం, దేశంలో సాలీన నితిన్ గడ్కరీ గారు మొన్న మధ్యలో మాట్లాడినారు, మేము వెనకటి నుంచి చెప్తున్నాం అదే విషయం, 80,000 కోట్ల రూపాయలు సుమారు రమారమి ప్రతి సంవత్సరం మనం తినేటువంటి ఎడిబుల్ ఆయిల్స్ కోసం, తినేటువంటి వంట నూనెల కోసం భారత ప్రభుత్వం వెచ్చిస్తున్నది విదేశాల నుంచి నూనెలు దిగుమతి చేసుకొని. అందువల్ల రైతాంగాన్ని పంట మార్పిడి వైపు మళ్లించి నూనె గింజల ఉత్పత్తిని పెంచి, అన్నింట్లో ప్రధానమైనటువంటిది ఆయిల్ పామ్ తోటల్ని పెంచి ఈ నూనె గింజల దిగుమతి అనేటువంటి అంశం నుంచి, ఫారిన్ ఎక్స్చేంజ్ మనం కట్టేటువంటి దౌర్భాగ్య స్థితి నుంచి బయటపడడానికి ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ అవసరము అని చెప్పి మేము చెప్పినాం, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది.